చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడలో ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. గ్రామ దత్తత పథకం పేరుతో గ్రామీణ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం శుభ పరిణామమని వైసీపీ సీనియర్ నాయకులు మల్లం చంద్రమౌళి రెడ్డి అన్నారు. తొండవాడకు చెందిన ప్రవాసాంధ్రులైన డాక్టర్ మల్లం మోహన్, డాక్టర్ పద్మల సహాయ సహకారంతో సర్పంచ్ మల్లం దీపికా రెడ్డిల ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, మూత్రపిండాల ఆరోగ్య సంరక్షణ పరీక్షలు నిర్వహించారు. దాతలు మల్ల మోహన్ పద్మలు చేస్తున్న సేవ కార్యక్రమాలను కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటే కోటి రూపాయలతో సమానం, కోటి రూపాయల ఆస్తి ఉన్నదంతా సమానమైన ఒక ఆలోచనతో ప్రవాస భారతీయులు డాక్టర్ మల్ల మోహన్ రెడ్డి గారు మరియు పద్మ గారు ఈ యొక్క బహుతర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం వాళ్ళకి తొండవాడ గ్రామ పంచాయతీ తరఫున చేతులు జోడించి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. పేద ప్రజల కోసం తన పుట్టిన గ్రామంలో ఉన్న ప్రజలందరి ఆరోగ్యం సంక్షేమం కోసం మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద మనసుతో సుమారు 4-5 లక్షల రూపాయలు విలువ చేసే పరీక్షలకు డబ్బులు కట్టి వాళ్ళకి వాళ్ళని ఇక్కడ తీసుకురావడం, మనందరి రక్త నమూనాలు సేకరించడము, వాటిని ల్యాబులకు పంపించి దాన్ని పరీక్షించి ఆ యొక్క రిపోర్ట్స్ని సంబంధిత డాక్టర్లందరికి కూడా ఇప్పుడంతా నెట్వర్క్లోనే జరుగుతుంది, ఆ యొక్క టెస్ట్ శాంపుల్స్ రిజల్ట్స్ అంతా కూడా అందరు స్పెషలిస్టులకు పంపించి మన ఆరోగ్యం పైన పూర్తి వివరణ తీసుకొని మనకి ఎలాంటి వైద్యం కావాలా, దానికి ఏదైనా సలహాలు ఉంటే కూడా ఆ డాక్టర్లు మనకు సూచించి ప్రతి ఒక్కరికి కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంత శ్రద్ధ తీసుకున్న మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారి సతీమణి పద్మ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అష్ట ఆరోగ్యాలతో బాగుండాలని దేవదేవి